हाय हेलो नमस्ते, वेलकम टू आईपीएल हाइलाइट्स। आईपीएल प्लेऑफ्स टाइम वच्चेसर की प्रति टीम लो प्लेयर्स फॉर्म लो कुस्तनारो। मुख्यंगा टेबल बॉटम लो ना टीम्स अन्नी इप्पुडु फॉर्म लो रावडम स्टार्ट चेसाई। दांट्लो पंजाब गुरिंचि मनं चाला स्पेशल गा चेप्पुकोवाली। सीजन स्टार्टिंग लो फस्ट मैच लोने भारी विजयं साधिंचिन पंजाब आ तर्वात मोत्तं ओडिपोवडं स्टार्ट चेसिंदि। కానీ సీజన్ ఎండింగ్ వచ్చేసరికి క్రిస్ గెల్ని టీంలోకి తీసుకొని చాలా మంచి పని చేసింది, ఎందుకంటే క్రిస్ గెల్ వచ్చినప్పటి నుంచి పంజాబ్ ప్రతి మ్యాచ్లో గెలుస్తుంది, మరియు బౌలింగ్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ఇప్పుడు పంజాబ్ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ అయింది. కానీ మరోవైపు ఢిల్లీ మాత్రం ఎందుకో ఆల్రెడీ ప్లేఆఫ్స్కి వెళ్తున్నాము, టేబుల్ టాప్లో ఉన్నామనే కాన్ఫిడెన్స్తో టీంలో చేంజెస్ చేసి టీమ్ని వీక్ చేసుకుంటుంది. ఇక ఇవాళ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఓపెనర్స్గా పృథ్వీషా శిఖర్ ధవన్ని పంపింది. పృథ్వీషా గురించి మనం కొంచెం స్పెషల్గా చెప్పుకోవాలి. ఇతను ఎందుకో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఆడుతున్నాడు అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్, ఈ రోజు మ్యాచ్, ఈ 3 మ్యాచ్ల్లో అతను ఏం ఆడలేదు. వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవడం స్టార్ట్ చేశాడు. ఇక ఈ రోజు మ్యాచ్లు అయితే నీషమ్ బౌలింగ్లో సర్కిల్లో క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఇక దీంతో ఢిల్లీకి చాలా ప్రెషర్ పెరిగింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు శ్రియాస్ అయ్యర్. శ్రియాస్ అయ్యర్, శిఖర్ ధవన్ వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఎందుకంటే ఫస్ట్ వికెట్ పడ్డాక ఢిల్లీకి మంచి పార్ట్నర్షిప్ రాదేమోనని అందరూ అనుకున్నారు. కానీ శిఖర్ ధవన్ మంచి దూకుడుగా ఆడుతూ శ్రియాస్ అయ్యర్ అయితే చాలా సింగిల్స్ తీస్తూ శిఖర్ ధవన్కి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో వీళ్ళిద్దరు సెకండ్ వికెట్కి 48 రన్స్ పార్ట్నర్షిప్ తీసుకువచ్చారు. కానీ మురుగన్ అశ్విన్ బౌలింగ్లో శ్రియాస్ అయ్యర్ కీపర్ క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఇక శ్రియాస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత రిషబ్ పంత్ మళ్ళీ టచ్లోకి వస్తాడని అనుకుంటే ఈసారి రిషబ్ పంత్ కూడా చేతులెత్తేశాడు. 20 బాల్స్లో జస్ట్ 14 రన్స్ చేసి అవుట్ అయి వెనుదిరిగాడు. కానీ శిఖర్ ధవన్ మాత్రం మరోవైపు ఎంతో బాధ్యతగా తన ఇన్నింగ్స్ ఆడుతూ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక బ్యాక్ బోన్లా నిలబడ్డాడు. సిఎస్కే మీద ఆల్రెడీ సెంచరీ చేసి శిఖర్ ధవన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఢిల్లీ వికెట్లు పడుతున్నా శిఖర్ ధవన్ తన ఫామ్ని కొనసాగిస్తూ ఆడాడు. దీంతో శిఖర్ ధవన్ 57 బాల్స్లో 12 ఫోర్స్ 3 సిక్సెస్తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా 2 సెంచరీలు పూర్తి చేసుకున్న ఒకే ఒక బ్యాట్స్మెన్ మన గబ్బర్. ఈ గబ్బర్ ఇన్నింగ్స్ ఢిల్లీని కాపాడలేకపోయింది. ఇక ఢిల్లీలో శిఖర్ ధవన్ మంచి ఇన్నింగ్స్ ఆడడంతో 20 ఓవర్స్కి 5 వికెట్స్ నష్టపోయి 164 రన్స్ చేసింది. నిజానికి ఢిల్లీలో శిఖర్ ధవన్ తప్ప ఏ బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడలేదు. ఒకవేళ వేరే బ్యాట్స్మెన్స్ కూడా మంచిగా ఆడింటే ఢిల్లీ ఈజీగా 200+ స్కోర్ చేసేది. శ్రియాస్ అయ్యర్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరు 14 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఇక హెట్మేర్ 10 రన్స్ చేసి పూర్తిగా విఫలమైపోయాడు. ఇక పంజాబ్ బౌలింగ్ గురించి మనం చాలా స్పెషల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఢిల్లీలో ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేసినా స్కోర్ మాత్రం 164 వచ్చిందంటే పంజాబ్ బౌలర్స్ ఎంత బాగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోండి. పంజాబ్ ఫేసర్ మహమ్మద్ షమి అయితే 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక పంజాబ్ బౌలర్స్లో మహమ్మద్ షమి 2 వికెట్లు సాధించగా నీషమ్, మురుగన్ అశ్విన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ తీశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 165 రన్స్ టార్గెట్ పంజాబ్కి పెద్ద టార్గెటే కాదు, ఎందుకంటే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే 200 స్కోర్ కూడా వాళ్ళు ఈజీగా చేసి చేయగలరు. కానీ ఈసారి పంజాబ్ చాలా చూసి ఆడాలి, ఎందుకంటే పంజాబ్ ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. సో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే పంజాబ్ మంచి రన్ రేట్తో ఈ మ్యాచ్ గెలవాలి. ఇక చేజింగ్కి వచ్చిన మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఇవాళ మంచి టచ్లో కనిపించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే వచ్చి రాంగ్ అని ఒక 4 ఒక 6 కొట్టి ఈరోజు తన మార్కెంటో ప్రూవ్ చేసుకోనికే చూశాడు. కానీ అక్షర్ పటేల్ వేసిన సెకండ్ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి డేనియల్ శామ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చాడు మన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. ఢిల్లీ బౌలర్ తుషార్ దేశ్ పాండేకు చుక్కలు చూపించాడు. తుషార్ దేశ్ పాండే వేసిన ఓవర్లో 4-4-6-4-6తో బౌలర్ని బెదరగొట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా యూనివర్సల్ బాస్ 26 రన్స్ చేశాడు. ఇక క్రిస్ గేల్ వాళ్ళ చుక్కలు చూపిస్తాడని అనుకునే లోపే శ్రియాస్ అయ్యర్ అశ్విన్కి బౌలింగ్ ఇచ్చాడు. అశ్విన్ ఊరుకుంటాడు, క్రిస్ గేల్ని క్లీన్ బౌల్ చేసి పెవిలియన్కి పంపించాడు. ఇక తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా 5 రన్స్ చేసి అదే ఓవర్లో రన్అట్ అయిపోయాడు. నికోలస్ పురాణ్ అనవసరంగా సింగిల్ అడుగుతాడు. నిజానికి మయాంక్ అగర్వాల్ ఈరోజు బలయ్యాడనే చెప్పుకోవాలి. ఇక తర్వాత మ్యాక్స్వెల్ వచ్చాడు. మ్యాక్స్వెల్, పురాణ్ మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. పురాణ్, మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. పురాణ్ అయితే ఏకంగా షాట్స్ ఆడుతూ తన ఫస్ట్ 50ని పూర్తి చేసుకున్నాడు. ఇక మ్యాక్స్వెల్ కూడా చాలా మంచి టచ్లో కనిపించాడు. 4లు కొడుతూ సింగిల్స్ తీస్తూ రన్ రేట్ని ఏకంగా వీళ్ళిద్దరూ 4కి తీసుకువచ్చారు. వీళ్ళిద్దరు అవుట్ అయ్యాక మళ్ళీ మ్యాచ్ టైట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ దీపక్ హుడా, జిమ్మీ నీషమ్ వీళ్ళిద్దరు సింగిల్స్ తీస్తూ పంజాబ్కి చాలా ఈజీ విన్ తీసుకువచ్చారు. ఈ ఈజీ విన్తో కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ పాయింట్స్ టేబుల్లో 5th పొజిషన్కి వచ్చింది. దీంతో పంజాబ్కి ప్లే ఆఫ్ ఆశలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినా సరే పాయింట్స్ టేబుల్లో 1st ప్లేస్లో ఉంది. ఇక రేపు జరగబోయే మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కోల్కతా. ఆర్సీబీ చాలా మంచి ఫామ్లో ఉంది.
ఏబీ డివిలియర్స్ కోహ్లీ వీళ్ళిద్దరు చాలా చక్కగా ఆడుతున్నారు. ఆర్సీబీ బౌలింగ్ కనుక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంది అనుకోండి, రేపు పక్కా గెలుస్తుంది. మరోవైపు కోల్కతా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి కాబట్టి చాలా బాగా ఆడతారు. సో రేపు మ్యాచ్ చాలా టైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకో రేపు ఆర్సీబీ గెలుస్తుందని అనిపిస్తుంది. మీరు కూడా రేపు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజానికి నేను మొన్న ఒకటి గమనించాను, ఎక్కువ మంది ఆర్సీబీ గెలుస్తుందని చెప్తున్నారు కమెంట్ బాక్స్లో. నిజంగా ఆర్సీబీనే గెలుస్తుంది. రేపు కూడా ఆర్సీబీ గెలుస్తుందని ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఆర్సీబీనే గెలవచ్చేమో. ట్రై చేయండి.